విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ తెలంగాణలో దసరా సెలవులు తేదీలు అయితేవే. దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా బతుకమ్మ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి దగ్గర నుంచి 14 రోజులు సెలవులు అయితే రానున్నాయి. తిరిగి అక్టోబర్ 15 అయితే తెరుచుకుంటాయి. ఏపీలో మాత్రం అక్టోబర్ 4 నుంచి 13 వరకు 10 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. అక్టోబర్ నెలలో తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలు వరుసగా 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ 13 రోజుల్లో అక్టోబర్ 2 కూడా గాంధీ జయంతి, మిగిలిన రోజుల్లో దసరా, బతుకమ్మ రెండు పండుగలు ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మ ప్రధానంగా పండగ అయితే సెలవులు కలిపివ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 5 విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఇవే సెలవులు ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే అక్టోబర్ 2 నుంచి 14 వరకు మొత్తం 13 రోజులు సెలవు ఇచ్చింది. ఇక క్రిస్మస్ సెలవుల్లో ఏదైనా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. మార్చిలో అయితే పరీక్షలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి స్పష్టత ఇంకా రాలేదు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో అక్టోబర్ 4 నుంచి 13 వరకైనా అయితే ఉండటం జరిగింది. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు కూడా ఇవే సెలవులు ఇవ్వనున్నాయి. ఈ సంస్థలు కూడా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇంకా సంక్రాంతి సెలవులు కూడా జనవరి 10 నుంచి అయితే ఉంటాయి. అయితే ఏపీలో మాత్రము సెలవులు లేటుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తక్కువ రోజులు ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలంగాణలో మాత్రం 14 రోజులు, 13 రోజులు అయితే ఇచ్చారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు అయితే అక్టోబర్ 1 తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఊళ్ళో వాళ్ళు లాంగ్ వీకెండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుందని ప్రైవేట్ స్కూళ్ళు అక్టోబర్ 1 నుంచి సెలవులు ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.